షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. సీఎం కేసీఆర్ దళితుల పట్ల వివక్ష చూపుతున్నారా? మరణించిన సొంత పార్టీ దళిత నేతలను కనీసం గౌరవించడం లేదా? ఎంతో మందికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వం దళిత నేతలకు మాత్రం ఎందుకు వివక్ష చూపుతోంది? అధికార లాంఛనాలు లేకుండా అంత్యక్రియల్లోనూ దళిత నేతలను అవమానిస్తున్నారా? అప్పట్లో ఎమ్మెల్యే సాయన్న, ఇప్పుడు సాయి చంద్ అంత్యక్రియల్లో ఎందుకు వివక్ష చూపారు? అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు? అంత్యక్రియల్లో తెలంగాణ దళిత ప్రజాప్రతినిధులపై సర్కారు తీవ్ర వివక్ష చూపుతోంది. పదవుల్లో ఉన్న నేతలు మరణించిన అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. దాంతో ఆయన అభిమానులు శ్మశాన వాటికలోనే నిరసన తెలిపారు. దళిత ఎమ్మెల్యే కావడం వల్లే అగౌరవపరిచారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక దళిత సంఘాలు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో వివిధ పదవుల్లో పనిచేసి తనువు చాలించిన నేతలకు, సినీ ప్రముఖులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు సర్కారే అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. దళిత బిడ్డలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఎంతో మందికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రజా గాయకుడు సాయి చందుకు కూడా అదే గౌరవం ఇవ్వాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరం, అహంకార పూరితం అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ సైతం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, నేడు ఉద్యమకారుడు సాయి చంద్, దళిత నేతలపై అదే కక్ష, అదే వివక్ష చూపుతోంది. కనీసం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఈ బిడ్డలు అర్హులు కారా అన్న విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి గళమై, కేసీఆర్ అధికారంలోకి రావడానికి గొంతుకై, అప్పటికప్పుడు కైకట్టి గజ్జకట్టి పాడిన సాయి చంద్ విషయంలోనూ తెలంగాణ సర్కారు ఇలా వ్యవహరించడం పట్ల దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గోడ అంజేయ వంటి తెలంగాణ కవి మరణిస్తే కూడా పట్టించుకోకుండా అవమానించారని మండిపడుతున్నారు.